excuse me. ఏంటి? 3636343. ఏంటది? అది నా దుబాయ్ మొబైల్ నంబర్. ఎవరు అడిగారు? మీకు కాదండి, మీ ఫ్రెండ్ మినీకి ఇవ్వండి, నేను తనతో కొంచెం మాట్లాడాలి. అది నా పని కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే మీరు టెన్షన్ అవుతారు, మినీకి నంబర్ ఇవ్వండి, తనే నాకు ఫోన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏంటి? నీకు ఖచ్చితంగా ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఫోన్ చేస్తుంది రా కృష్ణ. మరీ చంగ కరుస్తున్నాడు ఈ అబ్బాయి. మినీతో ఏం మాట్లాడాలట? ఒక ఫోన్ చేసి చూద్దామా. నంబర్ ఏమన్నాడు? 3636343. తీరా రే. జస్ట్ అ మినిట్. హలో. ఎవరు మాట్లాడేది? నేను మినీ మాట్లాడుతున్నాను. హలో, నువ్వు ఫోన్ చేస్తావని ఖచ్చితంగా తెలుసు. తర్వాత నీ ఫ్రెండ్ని లిఫ్ట్లో కలిశాను. తనేంటి ఇండియాలోనే నంబర్ వన్ మోడల్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. ఆరి బడవా, నేను ఎప్పుడు అలా అన్నాను? దారుణంగా అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ మొహానికి ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి చెప్పు. నీ మొహంతో కంపేర్ చేస్తే తన మొహం బాగా జస్ట్ యావరేజ్. రే లడ్డు, నీకేమైనా చెత్త వరవా? పెద్ద టామ్ క్రూజ్ అనే ఫీలింగ్. హలో. కానీ ఒకటి మాత్రం నిజం, నీ ఫ్రెండ్లో గమ్మత్తైన స్పార్క్ ఏదో ఉంది. స్పార్క్ అంటే? స్పార్క్ అంటే అట్రాక్షన్, మెరుపు. మరి నాలో స్పార్క్ లేదా? యాక్చువల్లీ ఆ మెరుపు నీలోనే ఉంది, కాకపోతే ఈ విషయం నీ ఫ్రెండ్తో చెప్తే ఆవిడ జెలస్ ఫీల్ అవుతారు. అదెందుకు జెలస్ అవుతుంది? అవుతున్నారు. అంత సీనే లేదు, నువ్వే మన్మధుడివా? మన్మధుడు నేను కాదు, నాగార్జున. అవును. మరి నీ పేరేంటి? బా, ఎప్పుడు అడుగుతావా అని వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ నా పేరు రాధాకృష్ణ, కానీ అందరూ షార్ట్గా, ముద్దుగా, ప్రేమగా కిట్టు అని పిలుస్తారు. కావాలంటే నువ్వు నన్ను అయితే మిస్టర్ రాధాకృష్ణ కిట్టు అని పిలవ్వు. చెప్పు, నువ్వెందుకు మినీని ఫోన్ చేయమన్నా? మినీని ఫోన్ చేయమన్నానా? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నేను అన్నది నన్నెందుకు ఫోన్ చేయమన్నావని. రేపేంటి మీ పొజిషన్ ఫ్రీయా? వాట్? దానికి ఎందుకు అంత షాక్? ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ యూ అవుట్ ఫర్ ఎ డేట్. రేపు డేట్కి వెళ్దావా అని అడుగుతున్నాను. లేదు, నేను ఫ్రీగా లేను. యాక్చువల్లీ నేను మినీతో నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను, బట్ పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏం చెప్తారట? ఎక్కడికి రావాలి? సెంటర్ పాయింట్ 5 o'clock. చూద్దాం. నీ జెలస్ ఫ్రెండ్ ఎప్పుడు చూసినా చిరుపులు ఆడుతూ ఉంటుంది, కావాలంటే ఆవిడ కూడా తీసుకురావచ్చు. హలో, నేను రావాలి, తను రావాలి, డిసైడ్ చేసి చెప్పు. నువ్వే రావాలి. నువ్వంటే? నువ్వే అంటే నువ్వే, ఇంకెవరు? కన్ఫ్యూజ్ అవ్వకు, నేను నీకోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, టేక్ కేర్, స్లీప్ టైట్, అండ్ ఐ విల్ సీ యూ టుమారో. బాయ్. మహా ముదురు కేసులో ఉన్నాడే. బుజ్జి, నువ్వు తప్పకుండా వస్తావే. అండ్ ఐ యామ్ ఇన్ లవ్. వీడరాడు, నేను ఒప్పించేదాన్ని, వీడిని నమ్ముకుని. హాయ్. హాయ్. ఎవరికోసమో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టున్నారు? లేదు, షాపింగ్ చేద్దామని వచ్చాను. షాపింగ్ కా? ఓ రియలీ? మీ ఫ్రెండ్ మినీ ఏది? మినీ కోసం వచ్చారా? ఏంటి తెలియనట్టు అడుగుతున్నారు? నాకెలా తెలుస్తుంది? నేను ఫోన్లో చెప్పానుగా.
నేను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడాను. మినికి ఫోన్ చేసి మిస్ రోసిని తీసుకురామని చెప్పానుగా. సడన్ గా ఈ రోసి ఎవరు? ఏంటండి ఆ రోజు మీరే కదా లిఫ్ట్ లో చెప్పారు నా పేరు రోసి, పేపర్మెంట్ యాడ్ కోసం వచ్చాను అని. ప్రియా క్లోర్మెంట్. ప్రియా క్లోర్మెంట్. మీ అమ్మగారు హిందూ, నాన్నగారు క్రిస్టియనా? జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్. ఏమంటే అక్కడ లేక్రమ్ ఐస్ క్రీమ్ తినారా? లేదు లేదు థాంక్స్. ఇట్స్ ద బెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ దుబాయ్. వద్దు. ఒకసారి కనుక తినాలంటే మీరు వదిలిపెట్టరు. నేను కొనిస్తానండి. చెప్పేది వినండి, రండి. ఇట్స్ అ ట్రీట్ ఫ్రమ్ మై సైడ్. ఏంటి తాకినా చూస్తున్నారా? సరే తాకని రండి 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 రండి. ఈ కోల్డ్ కాఫీ ఐస్ క్రీమ్ తిని చూడండి, తర్వాత రోజు నాకు ఫోన్ చేసి కొనిమని మీరే అడుగుతారు. మీరు దుబాయ్లో ఏం చేస్తుంటారు? ఏం చేయట్లేదండి, వైజాగ్లోనే చేస్తున్నాను. వైజాగ్లోనా? యు నో హుండాయ్ ఎలంట్రా జగదాంబ షోరూమ్, సీనియర్ మేనేజర్. ఓకే. ఏమంటే ఆ కార్లో మీరు వెళ్ళారా? లేదు. స్కూటీ కటకరేనా? స్కోడా. స్కోడా. ఏమండి మీ నెత్తి మీద కూడా మీకు రెండు కళ్ళు ఉన్నాయా? ఏ కళ్ళతో ఎందుకు మరి అక్కడ పెట్టుకున్నారు? ఎక్స్క్యూజ్ మీ, నాకు బాగా లేట్ అయింది. ఆ ఐస్ క్రీమ్ తినండి, చాలా బాగుంటుంది. బట్ ఐ హావ్ టు గో నౌ. ఎక్స్క్యూజ్ మీ. ఆ బిల్ ప్లీజ్. ఓకే, సీ యూ. బై బై. Hey dude, tell the manager I finished the meeting. The contract will be signed tomorrow. ఏంటి వాడు ప్రాణాలు తీస్తున్నాడు? నువ్వు చెప్పచ్చు కదా. లే పరా. ప్రియా, రియలీ వెరీ ఇంట్రెస్టింగ్. హలో. హాయ్ మినీ. బాబోయ్, దొరికాను. యా, మినీనే మాట్లాడుతున్నాను, చెప్పు. మినీ మినీ, నువ్వు ఎప్పుడు ఇంతే? నాకు నీ మీద కోపంగా ఉంది. ఏ, నువ్వెందుకు షాపింగ్ కాంప్లెక్స్కి రాలేదు? అది నేను పనిలో ఉన్నాను. నువ్వు రాలేదు సరే, నీ తోకలా నీతో తిరుగుతూ ఉంటుందే జెలస్ ఫ్రెండ్, బిల్డప్ ఇస్తూ ఉంటుందే. తను సడన్గా అక్కడికి వచ్చింది, తను ఒకటే లుక్కులు ఇస్తూ చొంగకారుస్తూ నించుండింది. నేను అసలు క్యాచ్ చేయలా. నాకిష్టమైన చూద్దాం. ఒకవేళ నువ్వు రాలేకపోయావు అనుకో, నీ ఫ్రెండ్ని పంపించు, చెప్పాల్సింది తన దగ్గర చెప్తాను. ఓకే. ఓకే అంటే నువ్వు వస్తావా, నీ ఫ్రెండ్ని పంపిస్తావా? నేనే వస్తాను. చాలా. నువ్వే రావాలి. ఓకే, గుడ్ నైట్. బాయ్. బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడే.